కర్ణ ఈ బిల్డింగ్ సమస్యని తీర్చేశాడు. ఇందులో కర్ణకి ఇవ్వాల్సిన వాటాను మీ కమిషన్ కూడా కలిపే ఉంది. దీన్ని కర్ణకు తీసుకెళ్ళి ఇవ్వండి. థ్యాంక్స్ అన్నా. రే వచ్చి పట్టం రా. అసలు నోట్లా లేక దొంగ నోట్లో తెలియట్లేదు. ఏ నోట్ అయితే మనకేంట్లే. సార్ కర్ణ అన్న డబ్బు తీసుకుని గాంధీ రోడ్లో వస్తున్నావు అన్న. నాగేశ్వర పార్క్ కు వచ్చాక ఫోన్ చేయి. నాగేశ్వర పార్క్ ఆ సరే వస్తున్నావు అన్న. ఆ చెప్పమ్మా. ఆ నేనే కార్లో నాగేశ్వర పార్క్ వెళ్తున్నావు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎక్కడున్నావు తమ్ముడు? గాంధీ రోడ్ పక్కన నాగేశ్వర పార్క్ అన్న. కృష్ణ కాలేజీకి వచ్చాక ఫోన్ చేయి. ఓ అక్కడికా? సరేనన్నా వచ్చేస్తాం. హలో ఆ అమ్మా బయలుదేరాం. అక్కడి నుంచి కొంచెంసేపట్లో కృష్ణ కాలేజ్ వచ్చేస్తావమ్మా. అన్నా నువ్వు చెప్పిన ఏరియాకి వచ్చేసావన్నా. నెహ్రూ నగర్ రా. ఓ నెహ్రూ నగరా, సరేనన్నా అక్కడికే వచ్చేస్తాం. ఉంటావన్నా. ఏం మావా తీసుకున్న డబ్బులు అంటే పెట్రోల్కే ఖర్చేలా ఉందే. ఫోన్ కట్ చే. తిన్నగా కాకినాడ వచ్చే. నువ్వు వెళ్ళు. నెహ్రూ నగర్కి వచ్చేసామన్నా. అక్కడి నుంచి ఎక్కడికి రావాలి? అలాగే భీమిలీ రోడ్డుకి వచ్చే. అలాగేనన్నా. సార్ అగైన్ కర్ణ లొకేషన్ బీచ్ రోడ్ చూపిస్తుంది. కార్తీ ఎస్ సార్ జెరాల్డ్కి ట్రై చేయి. ఓకే సార్. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అడ్రస్ తెలుసా? అడ్రస్సా? పోయి పని బాట లేను అడుగు. పో అడ్రస్ అంట.
ఇప్పుడు ఏం చేద్దాంరా? చాలా భయంగా ఉందిరా. రేయ్, ఇలా జరుగుతుందని మనకేం తెలుసురా? ఏదో బిల్డింగ్ మ్యాటర్ ఫినిష్ చేస్తే డబ్బు వస్తుందని ఆశపడ్డాం, కానీ పోలీసు వాళ్ళు మనల్ని యూజ్ చేసుకుని కర్ణాన్ని నేసేస్తారని మనం ఏమైనా కలగన్నావా ఏంటి? పోలీస్ డగ్లస్ ని చంపడానికి కారణం మనమేని కర్ణాన్ని అనుకుంటే? చిచి, కర్ణన్నకి మనమేంటో తెలుసు, పోలీసులు అంటే ఏంటో తెలుసు. ఇప్పుడేంటి, అతను మన మీద కోపంగా ఉన్నా లేదో నీకు తెలియాలి అంతేగా. ఆ ఫోన్ ఇవ్వు. ఎవరే? హలో. హలో. హలో, నేనే పోలీస్ కొడుకు మనోహర్ని. అరే పోరంబొక్కు వెదవల్లారా, మీరు ఎక్కడ సచ్చారా? మా ఆయన్ని పట్టించడానికే మా దగ్గరకు వచ్చి నాటకాలు ఆడుతున్నారా? పోలీస్ వాళ్ళ పిల్లలని నిరూపించారా? పాపిష్టి ఎదవల్లారా, ఎక్కడ సచ్చారా? వీడి చావుకి కారణమైన మీరు ఎక్కడున్నా మా ఆయన ఏం చేస్తారా? డగ్లస్ ఎన్కౌంటర్ గురించి లాయర్ గా మీ అభిప్రాయం ఏంటి? అవునండి, ఇది ఎన్కౌంటర్ పేరుతో పథకం ప్రకారం చేసిన హత్య. పోలీసులు కావాలనే చేస్తుంటారంటున్నారా? అమాయక ప్రజల్ని చంపే అధికారం పోలీస్ శాఖకి లేదు, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. పోలీసుల హద్దు మీరిన అరాచకాన్ని ఖండిస్తూ దీనిపై తగిన చర్య తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘానికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలియజేసుకుంటున్నాం. పోలీసులు ఈ ఎన్కౌంటర్స్ అని ప్లాన్ ప్రకారమే చేస్తారని తెలుస్తోంది. వైజాగ్ సిటీలో పెద్ద సంచలనంగా మారింది. ప్రముఖ లాయర్ అయిన చంద్రమోహన్ గారు హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. సో కర్ణ మీ కుటుంబంలో ఒకటిగా ఉన్నారు, మీ రేషన్ కార్డు లో మాత్రం వాడి పేరు లేదు అంతేగా? సార్, ఏంటి సార్ మీరు మాట్లాడే? నేరస్తుల్ని మాట్లాడినప్పటి వల్ల మన దేశంలో ఎటువైపు చూసినా అలజడి. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. ఏంటి సార్ ఇది? మా పిల్లలు తప్పు చేసి మమ్మల్ని నేరస్తులుగా నిలబెట్టి ఎంక్వైరీ చేస్తారు ఏంటి సార్? ఒప్పుకున్నారా మీ పిల్లలు తప్పు చేస్తారని? ఒప్పుకున్నారా? సరెండర్ చేయండి. ఎలా సరెండర్ చేయమంటారు సార్? వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ సాయంతో ఇంకొకటి నిలిపేశారు కదా. ముయ్య, ఆల్విన్ సోదన్ ఎంత నిజాయితీ గల పోలీస్ ఆఫీసరో తెలుసా మీకు? నిన్నటి వరకు నాతోనే ఉన్నాడు, ఈరోజు లేడు. చంపేశారు, తనకి పెళ్ళి ఒక్క వారం కూడా కాలేదు. మీ పిల్లల గురించి ఎంత దిగులు పడుతున్నారే? ఆల్విన్ నాన్నకి ఏ సమాధానం చెప్తారు? తన భార్యకి ఏ సమాధానం చెప్తారు? ఈ యూనిఫామ్ వేసుకోవాలనేది తన కల, లక్ష్యం. ఈ యూనిఫామ్ వేసుకుని ఏదైనా మంచి చేద్దామని ఆశగా లోపలికి వచ్చిన వాడిని చంపేశారు. కానీ అదే యూనిఫామ్ వేసుకుని పాపాలన్నీ చేసి నాలుగు శాపాలని కని ఊరి మీద వదిలేశారు. నా ఆపరేషన్ ఫెయిల్ అవ్వడానికి కారణం మీ పిల్లలే. పోలీస్ రక్తంతో పుట్టి పోలీస్ భోజనం తిని పోలీస్ క్వార్టర్స్ లో ఉంటూ ఒక పోలీస్ చావడానికి కారణమయ్యారు. వాళ్ళని నేను విడిచిపెట్టను. 24 గంటల టైం, వాళ్ళని నాకు సరెండర్ చేయండి, లేదంటే అదే క్వార్టర్స్ కు వెళ్లి వాళ్ళని నేను అరెస్ట్ చేస్తాను. అది మీకే అవమానం. వెళ్ళండి, వెళ్ళండి. ఎరా నానా, ఏంట్రా ఇది? మీరందరూ కనపడలేదని మేము భయపడిపోయి ఫ్లాట్ అంతా ఎదుగుతుంటే మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారా? కన్ననకి మేము ఫోన్ చేశాం, అక్క ఫోన్ తీసింది. కన్నన్న తమ్ముడు ఎన్కౌంటర్ చనిపోవడానికి మేమే కారణమని చాలా దారుణంగా తిట్టింది నాన్న. మేము కనిపిస్తే ముక్కలుగా నరికేసి సముద్రంలో చేపలకు పడేస్తానని చెప్పింది నాన్న. నాకు చాలా భయంగా ఉంది. ఆ పొగరబోతు పిలుగు అలా చెప్పిందా? సముద్రంలో తీసేయడానికి మీరు ఏమైనా మొరమరాలా చేపలు ఇయ్యారా? పోలీసు వాళ్ళు కొడుకులు, మీ ఒంటిమే చెయ్యతే ఏమవుతుందో తెలుసా? ఇది ఉదయరాజ్, నువ్వు నోటుకొచ్చినప్పుడు ఏదో చెప్పేసి వాళ్ళని రేకెత్తించకు. ఓవైపు ఇన్స్పెక్టర్ బెదిరిస్తున్నాడు, మరోవైపు కరుణ మనుషులు బెదిరిస్తున్నారు. మనం పని చేద్దామా? వెళ్ళి కరుణని కలుద్దాం. ఎందుకు వాడుకున్న కోపానికి మనల్ని నరికేయడానికి? మనల్ని ఏం చేయడయ్యా? చూడు కరుణ, మీ తమ్ముడు ఎన్కౌంటర్కి మా పిల్లలకి ఎటువంటి సంబంధం లేదో నచ్చ చెప్పి కోపం లేకుండా చేద్దాం. ఇన్నేళ్ళు మనం వాడి పట్ల చాలా విశ్వాసంగా ఉన్నాం కదా, మనం చెప్తే వాడు వింటాడయ్యా. అవునా? ఆలోచించదు, బయలుదేరండి. చూడండి రా, మేము కరుణ కాళ్ళు పట్టుకుని బతిమాలన్నా సరే మీ మీద అనుమానం లేకుండా చేస్తాం. కానీ ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి, మీరు పొరపాటునైనా సరే స్టేషన్ వైపు రాకండి, ఆ ఇన్స్పెక్టర్ మిమ్మల్ని బొక్కలో దోసేస్తారు. నారాజనాద్రమాః గోవిందాద్రమాః విష్ణవే నమః మధుసూదనాద్రమాః త్రివిక్రమాద్రమాః వామనాద్రమాః ఓం మాతృదేవతాభ్యో నమః పితృదేవతాభ్యో నమః. దీనిని తీసుకెళ్లి సముద్రంలో కలిపి రండి. ఓం త్రయంబకం యజామహ సుగంధిం భట్టివర్ధనం ద్వారుకం మృగవందన మృగ్యోక్షయమామృతాహాదే. షణ్ముఖ, మిమ్మల్ని గడపలో చూడలేకపోతున్నాం. బావే కాదు, పాము పిల్లలకు కూడా విషం ఉంటుందిరా. అయ్యో షణ్ముగా, అంత మాట అనుకుంటా.
మా పిల్లలకి ఈ ఎన్కౌంటర్ కి ఎటువంటి సంబంధం లేదు కన్నా. పోలీసు వాళ్ళ పిల్లల్ని నమ్మొద్దని తమ్ముడు చెప్పాడు. నేను విన్నా ఇదే చోట కూర్చొని మీ పిల్లలకి పిండాలు పెడతారా? నువ్వు చేసిన ఎన్నో మర్డర్లో బయటకు రాకుండా కాపాడా, డిపార్ట్మెంట్కి తెలియకుండా ఎంతో సాయం చేశాం, ఈ ఒక్క సాయం మాకు చెయ్యొచ్చు కదా? నేను మర్డర్లు చేసిన తర్వాతే మీకు డబ్బులు పంపించేవాడినిరా. మొదటిసారిగా డబ్బులు ఇచ్చి మర్డర్ చేయబోతున్నాను. మీ అబ్బాయిల్ని ముక్కలు ముక్కలుగా నరికే దృశ్యం చూడండి రా. నా తమ్ముణ్ణి చంపేశారు కదరా. ఊటీలో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పేశాను, ఆడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, మీరు అక్కడ ఉన్నట్టు కరుణాకి తెలియకూడదా? మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎప్పుడైతే మీరు తిరిగి రావచ్చు అని మేము ఫోన్ చేస్తామో అప్పుడే తిరిగి రావాలి, అర్థమైందా? సరే. కొన్ని రోజుల్లో ఆ కర్ణని వాడి శత్రువులో ఎలాగోలో చంపేస్తారు, లేదంటే పోలీసులు ఎన్కౌంటర్లో చంపేస్తారు. అప్పుడు ఫోన్ చేస్తాను, మీరు అప్పుడు రండి. నా ఫ్రెండ్ మిలిటరీ గాడు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, ఉండలేవని చెప్పి వచ్చేయకండి రా. ప్రాణం ముఖ్యం కదా.